హాయ్ అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఇవాళ మనం పెప్పర్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా చేసుకున్నారంటే పెప్పర్ చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి దీన్ని సాంబార్ రైస్తో రసంతో దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ కామెంట్స్ అనేది నాకు తెలియచేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ను శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకు చికెన్ అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మిరియాలను యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ సోంబుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక అనస పువ్వు ఒక ఇంచి దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు రెండు యాలకులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంట ఎక్కువ పెట్టుకున్నారంటే మసాలాలు అనేవి మాడిపోతాయి ఫ్లేవర్ అనేది మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిపోనిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చల్లారి పెట్టుకున్న ఈ మసాలాన్ని మొత్తం ఈ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ మెత్తగా పొడి చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సోంబును యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే ఆ స్వీట్నెస్ అనేది బాగా తగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం ముద్ద వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నారంటే చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూతబెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ లేదంటే అడుగంటేస్తుంది ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఆయిల్ అనేది పూర్తిగా పైకి తేలిపోయిందండి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఎందుకంటే మనం ఉప్పు నిమ్మరసం వేసుకొని ఒక గంట సేపు చికెన్ని బాగా నానబెట్టుకున్నాం కాబట్టి చికెన్ అనేది వాటర్ లేకపోయినా చాలా చక్కగా ఉడికిపోతుంది ఇలా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పొడిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత అడుగంటుతుందండి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మూతబెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి అప్పుడే పెప్పర్ అనేది చక్కగా ముక్కలకి పడుతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయిపోయింది ఇలా అడుగు అనేది కాస్త అంటుకుంటుందండి అలాంటప్పుడు ఇలా కాస్త దీన్ని క్లీన్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకున్నారంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ రెడీ అండి